నమస్తే రామ్నాథ్ గారు నమస్తే జగన్ స్థాన చలనాలు ఎమ్మెల్యేలు సీట్లు మార్పులు ఇన్ఛార్జీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చడం కొంతమందిని తొలగించడం అక్కడ అసంతృప్తి ఉన్న వ్యక్తులందరూ బయటికి బయటకు రోజు బయటకు వచ్చి ఆరోపించడం రీసెంట్గా ఇప్పుడు ఈ రోజు చూసిన బ్రేకింగ్ వచ్చి అంబటి రాయుడు పరిగెత్తుకుంటా వెళ్ళి వారం రోజులు కూడా జగన్ సమక్షంలో జాయిన్ అయ్యాడు ఈ రోజు మళ్ళీ బయటకు వచ్చి నేను కొంతకాలం రాజకీయాలకు దూరం వెళ్ళాలనుకునే పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు జగన్ నమ్మి ఎంతమంది ఇప్పటివరకు జగన్ నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ ఈరోజు సీట్ రాకపోతే జగన్ వదిలేసి బయటకు వెళ్తున్నారు అది వాళ్ళలో ఉన్న అసంతృప్తి లేదు జగన్ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంది మనకి ఇక్కడ ఉంటే మనకి మనకి నెక్స్ట్ మనకు విజయం అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పి బయట వేరే దాకా చూసుకోవాల్సింది అను అనే పరిస్థితులు వచ్చినాయి అనుకో అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి అంటే ఎన్నిక ఎన్నికకు వ్యూహాలు మారుతుంటాయి ఏ పార్టీకైనా ఇప్పుడు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఈరోజు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు డిఫరెన్స్ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఓట ఓడిపోయిన తర్వాత ఆయన కూడా ప్రజల్లో ఉండడం సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఆ రోజు టీడీపీ చేసినటువంటి వైఫల్యాలనండి ఇరవై మూడు మందిని వీళ్ళని చేర్పించుకోవడము సో వాళ్ళు అమరావతి అనే ఒక పెద్ద కల్పన సృష్టించడము అంటే మళ్ళీ హైదరాబాద్ లాంటి ఒక సెంట్రలైజ్డ్ మోడల్ను తీసుకోవడము అంటే మిగతా ప్రాంతాలు ఎన్ని రోజులున్నా నిర్లక్ష్యానికి గురి కావాలన్నా సో ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఆయన విజయానికి దోహదపడ్డాయి ఆ రోజు ఆయన సెంటరిగ్గానే ఎన్నిక జరిగింది అంటే జగన్ను చూసే ఓటేసారు తప్ప అభ్యర్థులను చూసి పెద్ద ఓట్లు వేయలేదనే చెప్పాలి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే అంటే ఎమ్మెల్యేలను తక్కువ చేయడం కదా నా ఉద్దేశము అంటే వాళ్ళ మెజార్టీలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఆఫ్ ద చాలా మందితో మాట్లాడినప్పుడు మీకు నాలుగు వేల ఐదు వేలతో మీరు బయటపడతారు అని అనుకుంటున్నానంటే లేదు రెండు వేలు మూడు వేలతో గెలిచినా సార్ పర్వాలేదు అన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ అక్కడ వాళ్ళ మెజార్టీలు చూసినప్పుడు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇలా మెజార్టీలు రావడం మనం చూసినాం రెండు వేల పంతొమ్మిది అంటే తెలియని వ్యక్తులు వచ్చారు ఎవరెవరు కూడా వచ్చారు అంటే ఆ రోజు ఎన్నిక మొత్తం ఎట్లా జరిగిందంటే ఆ రోజు ఉన్న టీడీపీ వైఫల్యాలు జగన్ ఫ్రంట్ రన్నర్గా జరిగింది అంటే జగన్ ఫేజ్ చూసి ఓటేయడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ నిజంగా జగన్ ఫేస్ జగన్ ఫేస్ చూసే ఓటు వేస్తారనుకుందాం కాసేపు అలాంటప్పుడు అభ్యర్థులను మార్చ మార్చాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న వస్తారు సహజంగా ఎవరికైనా అంటే ఇప్పుడు నా ఫేస్ను చూసి ఓటేస్తారు అన్నప్పుడు ఇంకా మీరు అభ్యర్థులను ఎందుకు మార్చాలా మార్చాల్సిన అవసరం లేదు కదా కానీ ఈరోజు అభ్యర్థులను మారుస్తున్నారు అంటే అర్థమైంది అంటే వాళ్ళ వ్యూహం మారింది అంటే ఏం వ్యూహం మారింది అని ఒకసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కొన్ని వర్గాలకు నువ్వు మంచి చేసి ఉంటావు అన్ని వర్గాలకు ఎవరు మంచి చేసి ఉంటారు మంచి చేయలేరు కూడా కానీ అలాంటప్పుడు కొంత ఎంతో కొంత వ్యతిరేకత లేదంటే లోకల్లో కొంత ఎక్కువ సంపాదించుకున్నారను లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క మెయింటెనెన్స్ కానీ వాళ్ళ యొక్క కార్యకర్త నిర్లక్ష్యం చేశారు ఇలాంటి కొన్ని కొంత ఉంటుంది కదా అభ్యర్థులు ఉంటారు కదా ఇప్పుడు నేను నీ కోసం ఎలక్షన్లలో బాగా కష్టపడ్డాను కానీ నువ్వు నాకు ప్రయారిటీ ఇలా ఇంకొక వ్యక్తి పదవి ఇచ్చావు సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ వల్ల వాళ్ళకున్న సర్వే రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి లెవెల్లో ఆయన మీద అంత వ్యతిరేకత లేకపోయినా అంటే సంక్షేమ పథకాలు చేశాడు ఊహించని పథకాలు పెట్టాడు సో పేదలకు డబ్బును పంచాడు ఈ డీబీటీల ద్వారా కరోనా టైంలో ఆదుకున్నారు సో ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ ఒక ఐదు తీసుకుంటే కింద స్థాయిలో అభ్యర్థికి ఒక నెగిటివ్స్ ఎక్కువ కనపడినప్పుడు ఈ పాజిటివ్ పాయింట్స్ డామినేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పక్కకి వెళ్ళిపోయి ఈ లోకల్ అభ్యర్థి ఏందబ్బా వీడు మొన్ననే వీని చూసినాము మళ్ళీ వీడిని భరించడం అవసరమా అని పక్క వైపు చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు ఒక వ్యూహం అమలు చేస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంత కాదనుకున్నా దగ్గర దగ్గర మొన్న ఇరవై ఏడు మంది ఇన్ఛార్జీలను అంతకుముందు ఒక పదమూడు మందిని మార్చడం అంటే వాళ్ళల్లో ఒక ఇరవై మంది పదహైదు మంది పాత వాళ్ళు ఉన్నప్పటికీ కొందరికి స్థాన చలనాలు చేయడం అనంతపురంలో ఇద్దరు ఎంపీలకు టికెట్స్ లేవని చెప్పడము అంటే ఒక ఎంపీని కళ్యాణదుర్గానికి మార్చడము ఒక ఎమ్మెల్యేను అనంతపురం ఎంపీగా తీసుకోవడం ఇట్లా అంటే సెఫ్లింగ్ జరుగుతుంది అంటే స్థానచలనం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యతిరేకతను ఓవర్కమ్ చేయడానికి ఆడుతున్న వ్యూహం లాగా కనబడుతుంది అది కరెక్ట్ కూడా ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ నన్ను చూసి నా ప్రభుత్వాన్ని చూసి ఓట్లేస్తారని సిట్టింగ్ అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కూడా చంద్రబాబు అదే చెప్పుకోవాల్సిన పరిస్థితి చేస్తున్నా నన్ను చూడండి నన్ను చూడండి నన్ను చూసేయండి అని అప్పుడు కూడా అదే వ్యతిరేకతంటే వ్యూహం అనేది ఒక ఎన్నికకు మరొక ఎన్నికకు వ్యూహం మారాలి అదే ఎన్నిక అదే వ్యూహం అమలు చేస్తున్నారు ఇంకోటి ఇంకొక మాట ఎందుకు చెప్పొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డిస్ ప్రిపేర్డ్ బహుమాటలకు పోవడం లేదు ఇంకొక విషయం ఆలోచించట్లేదు ఈరోజు మనం కాపు రామచంద్రారెడ్డి గారు నిన్న బయటకు వచ్చి ఆయన కొంత సెల్యూట్ కొట్టినట్టుగా ఏదో మాట్లాడి నన్ను ముంచాడు నన్ను మోసం చేశాడు నమ్ముకొని వచ్చానేటువంటి ఒక పెద్ద పదం వాడడం జరిగింది సహజంగా మనం ఒకసారి ఆలోచిస్తే కాపు రామచంద్రారెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినరోజు కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చాడు రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులలో ఆయన పేర్లు కూడా వినడం జరిగింది సో అంటే ఆ కుటుంబంతో అంత ట్రావెల్ చేస్తున్న వ్యక్తిని కూడా ఈరోజు పక్కన పెట్టి అన్న మీకు టికెట్ లేదు అని ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తున్నారంటే అర్థం ఏంటి అంటే అక్కడ వాళ్ళు మొహమాటాలకు పోవడంలే పాత స్నేహాలని చెప్పి ఆలోచించడంలో కేవలం గెలుపే లక్ష్యంగా వాళ్ళ యొక్క ఊహాలు ఉన్నాయి అనేది మనకు అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది అంటే మోర్ ఓవర్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఇంకొకటి ఏం కనపడుతుంది అంటే సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువ కనపడుతుంది అంటే సామాజిక సమీకరణాలు సాధికారత ఇవి బాగా కనపడుతుంది అంటే ఈరోజు అనంతపురం జిల్లా తీసుకుంటే మనం అక్కడ బలిజలు కురుబ ఎక్కువగా ఉంటారు తర్వాత యాదవ్స్ బాగానే ఉంటారు సో ఈ ఈక్వేషన్స్ అక్కడ బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం సో బలిజ సామాజిక వర్గం శెట్టి బలిజ ఇట్లా రకరకాల వర్గాలను ఎక్కువగా ఉంటారు అంటే ఆ కు ఆ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ఒకవేళ కొంత వ్యతిరేకత ఉంటే అతనికి స్థానచలనం చేయడం అంటే ఈరోజు రామచంద్రాపురం తీసుకున్నాం రామచంద్రాపురం తీసుకుంటే అక్కడ పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు చాలా గట్టి హోల్డ్ ఉన్న కాడే కొంత హానెస్ట్ మనిషి ఆయన అలాంటి మనిషికి కాకుండా వేణుగోపాల్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కొంత అసంతృప్తులు వచ్చాయి కానీ ఆయన విన్నవ్వడం జరిగింది కానీ ఈరోజు మళ్ళీ ఆయనను మార్చి ఈరోజు రాజమండ్రి రూరల్కి ఆయన తీసుకురావడం జరిగింది అంటే అక్కడ మళ్ళీ తిరిగి పిల్లి గారి కుమారుడు సూర్యప్రకాష్ గారికి ఇవ్వడం అంటే ఎక్కడైతే లోకల్లో కొంత వ్యతిరేకతలు ఉన్నాయో అవెల్లా సెఫుల్ చేస్తున్నారు వాళ్ళు అంటే సెటిల్ డౌన్ చేసుకుంటా సొంత సొంత వర్గాన్ని సొంత కులాన్ని కూడా బాగా దగ్గర ఉన్నవాళ్ళు ఆయన సామాజిక ఇప్పుడు సామాజిక సమీకరణాలు లెక్కలోనే వెళుతున్నాడు ఇప్పుడు మొన్న ఈ ఇరవై ఏడు పదకొండు ముప్పై ఎనిమిది మందిని తీసుకుంటే ఆయన తీసి స్థాన చలనం చేసినా గానీ కొంతమందికి పదవులు అయిపోయినా కానీ అందులో రెడ్డిస్ ను కూడా తీసేసి కొన్ని కొన్ని చోట్ల కొన్ని చోట్ల బీసీలు అలా మైనార్టీలు ముస్లింస్ కి ఇచ్చారు ఇలా సామాజిక సాధికారత వాళ్ళు ఏంటంటే ఎక్కువ నేనేమనుకుంటానంటే ఆయన మాటలలో కూడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని మాట్లాడడం మళ్ళీ లోకల్ బాడీలలో కూడా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ ఈ కాంట్రాక్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇవన్నీ మనం చూసినాం అంటే కొత్తగా కార్పోష కార్పొరేషన్లు క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు నిధులు ఉన్నాయా నిధులు ఇచ్చినారా అనే విషయాలు కాసేపు పక్కన పెడితే కనీసం నీకంటూ ఒక గుర్తింపు ఒక చేయిరేసి ఒక హోదా ఇవ్వడం జరిగింది అంటే ఏదైనా తొలి అడుగువే అన్ని సౌకర్యాలు సమకూరవు కదా ఎవరికి కూడా సో ఆ దిశగానే వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి అంటే సామాజిక సమీకరణలు సోషల్ ఇంజనీరింగు అలాగనే మేము అనేక సంక్షేమ పథకాలు చేసినాము సో ఖచ్చితంగా మేము ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకోవాల్సిందే అనేటువంటి వ్యూహం కనబడుతుంది మనకు అక్కడ